వివిధ క్యాంప్స్ అండ్ మీటింగ్స్లో హాజరైన విద్యార్థులు, యూత్, ప్రజలు, బిజినెస్ మెన్, ఎంప్లాయీస్ అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, ఈ జాబ్స్ లేదా పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో సమస్యలు లేకుండా ఎలా చేసుకోవాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలి, పనులను ఎలా తెలివిగా పూర్తి చేయాలి, జీవితంలో విజయం ఎలా సాధించాలి అనేది చాలా క్వశ్చన్స్ చేసి ఉన్నారు. అక్కడికక్కడే సమాధానాలు ఇచ్చాము, మరలా మీకు ఇక్కడ సమాధానాలు ఇస్తూ యూట్యూబ్లో పెడుతున్నాము. దీనివల్ల పబ్లిక్ అవేర్నెస్ ఉంటుంది, అందరికీ లాభదాయకం, అందరూ జాగ్రత్తలో మంచి ద్రోహలు నడుస్తారని ఆశిస్తున్నాము. నంబర్ వన్ అండి, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ హిస్టరీ రీసెర్చ్ ఎస్విఆర్ఐ రీసెర్చ్ ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ప్రకారము ఈ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ అమ్మాయిలు కావచ్చు, మధ్య వయస్సు స్త్రీలు కావచ్చు, వాళ్లతో మీరు ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడినా కష్టమే, తక్కువ మాట్లాడినా కష్టమే, ఆవేశంలో మాట్లాడినా కష్టమే. ఎందుకంటే ఎస్విఆర్ఐ ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ తరఫున మేము అన్ని సిస్టమ్స్, మనుషులు, సైకాలజీ వగైరా అన్నిటి మీద రీసెర్చ్ చేశాము, సక్సెస్ అయ్యాము, అవార్డ్స్ రివార్డ్స్ పొందాము, టాప్ పొజిషన్ చేరాము. మన ఎస్విపిఎస్ తరఫున మెడికల్ హెల్త్ వాస్తు యోగా ఆర్గనైజేషన్ ఇది రీసెర్చ్ మనకు కావాల్సి వచ్చింది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తప్పలేదు, మేము డీప్గా రీసెర్చ్ చేశాము, సక్సెస్ అయ్యాము. సో అనుభవం మీద చెప్తున్నాం మేము. సో మీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలండి. నెక్స్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక మీ తల్లులో చెల్లెల్లాగా అనుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్ ఫ్రాడ్ పనికిరాదండి. ఫ్రాడ్ అంటే ఏంటి, దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, లంచం కావచ్చు, తర్వాత ఇతరుల సొమ్ము ఎగ్గొట్టడం, తిన్నడం, మోసం చేయడం, ఏదైనా కావచ్చు, అటువంటి వాటికి దూరంగా ఉండాలి, చేయకూడదు. ఆ రకంగా మీరు సంపాదించిన ఏం చేసినా ఉండదు, మీ ఫ్యామిలీకి జనరేషన్కి అరిష్టము, దైవ నియమాల ప్రకారం విరుద్ధం అన్నమాట. ఇంకోటి నంబర్ 3, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆదిగురు శ్రీ దత్తస్వామి ఆ దేవుడు, మరియు మీ ఆత్మని నమ్ముకోవాలి, ఎవరిని నమ్మకూడదు. ఈవెన్ మీ చుట్టాలు బంధువులు దగ్గర వాళ్ళని కూడా అంతగా నమ్మితే ప్రమాదమే, మిమ్మల్ని ముంచేస్తారు కూడా కొందరు. నెక్స్ట్ మీ జాబ్ పైన ఫోకస్ చేయాలండి, దాన్ని సాధించాలన్నమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా భయపడకూడదు, జంకకూడదు, ధర్మబద్ధంగా వెళ్ళాలి, సొల్యూషన్ దానికి పరిష్కారం చేసుకుంటూ దూసుకొని పోవాలి, రాకెట్ లాగా దూసుకొని పోవాలన్నమాట. యోగా చేయాలి, ధ్యానం చేయాలి, మంచి పద్ధతులు పాటించాలి, పూజలు చేయాలి, గుళ్ళకి వెళ్ళాలి, టైం టు టైం మెయింటైన్ చేయాలి, ఆఫీస్ కావచ్చు, ఫీల్డ్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, విజయం మీద ఫోకస్.